వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ మట్టలకు ఆహుతి అయిన ఫర్నిచర్ రిపేర్ షాప్ కుప్పం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకుల డిమాండ్ బీప్ హోమ్ పూజ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్ఐ కుప్పం ఎంపీడీఓ కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన इंडस्ट्रियल पार्क पेर तो पेदल भूमुलनु लाकुंटुन प्रभुत्वं एमएस धोनी क्रिकेट अकाडमी प्रारंभिंचिन मंत्री डबल बेड्रूम इल्लनु खाली चेयिंचिन अधिकारुलु हार्स रेस लो ऑनलाइन बेट्टिंग लकु पाल्पडुतुन्न मुठानु अरेस्ट चेसिन पोलीसुलु विद्युत उद्योगुल दीर्घकालिक समस्यलपै जेएसी नायकुल डिमांड यासंगी वरी सागुपै रैतुलकु अवगाहन सदस्सु ఎల్లారెడ్డిగూడలోని ఏ టు జెడ్ ఫర్నిచర్ రిపేర్ షాప్ లో మంటలు చెలరేగి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో షాప్ ను సందర్శించిన కార్పొరేటర్ నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఎల్లారెడ్డిగూడలోని ఏ టు జెడ్ ఫర్నిచర్ రిపేర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలకు షాపులోని ఫర్నిచర్ పూర్తిగా ఆహుతి అయ్యింది. సుమారు 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు తెలిపారు. यूपी की चेंदिन रोशन एडादि क्रितम षापुनु प्रारंभिंचाडु. 5 मंदि वर्कर्स इतनी वद्द पनिचेस्तुन्नारु. ई विषयं तेलुसुकुन्न कार्पोरेटर स्वर्णराज बीजेपी नेता मुदिगोंड श्रीनिवासुलु संदर्शिंचि नष्टपरिहारं इप्पिस्तामनि हामी इच्चारु. नष्टपरिहारं अंदे विधंगा तगिन चर्यलु तीसुकुंटामनि निर्वाहकुलकु तेलिपारु. बतकदी रोशन अने वारीम पद मंद रात्रि पगल इक पनचे कत्पा मरी आयुक्त निपक वो यानी चाल विपरीत वी इक विधा पगल कमक मरी सकाल फैर इंजन फोन यानी अगर स्पंद मैं वैंने कॉर्पोरेटर स्वंदराज गार फोन वार इव जी मैं अला सीए गार फोन वो स्पंद जी मरी ओक धनिक राष्ट्र में कलवकुंट चंद्रशेखर राव पेट गौरव मुख्यमंत्री गारी पालन में फैर इंजन समय की वी मंटल पैस्थि इकड़ उथाक चुटपावास प्रति ची कल मंटल अलागे सहचर इक अल्लम हरकृष्ण गारे टैंकर दी तला बजीर वस्ते मंटल अदपाई पक्न फोटो स्टूडियो ने कापड़ा अलग पक्न बेकरी कापड़ा पैके विसपड़े पोर्शन में उ व्यक्त ने का सिलीर को तीस मरी इला संघट जगहते अधिकार दी संबंधी सकाल स्पंस्ते नष्ट जरूकु का भारी एन नष्ट जी मरी वाल यूपी नीचे पुटे पड़े वाई सोदर मैं स्वर्णराज गारी आदि वारी विज्ञप्ति ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఫర్నిచర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దేవుడి వల్ల ఏ ఒక ఎవరికి హామీ జరగలే కానీ పూర్తిగా ఫర్నిచర్ షాప్ మరి పక్కన ఫోటో స్టూడియో మరియు బేకరీ దేవుడి వల్ల ఏమంత డ్యామేజ్ కాలే अटे दृष्टि को वाक इमीडियट कंसर्न टीएस पुलिस फोन डीआरएफ टीम को फोन मरी 101 फायर इंजन फोन मरी वेदा प्रात एल्लारेड्डिगूड निवास अंदर कल फायर ऐक्सीडेंट आपगलर अदे विधा मा एसआई गारु साहिल गारु इमीडियट साइट को वी अन्नी कंट्रोल इप्ड वरकू एवर की नष्ट प्रकार ह्यूमन डैमेज देवन की धन्यवाद.
కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని నిరాహార దీక్ష చేపట్టిన అఖిలపక్షం నాయకులు లేకపోతే ఉద్యమాలను ఉద్రితం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు రీలే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం పాలమనేరు రెవెన్యూ డివిజన్ గా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కుప్పం నుండి పాలమనేరుకు వెళ్ళాలి అంటే సుమారు 75 కిలోమీటర్లు వెళ్ళాలి. వీదా సీదా వారు ఏదైనా ధృవీకరణ పత్రాల కోసం వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయడానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయని కావున కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అదే విధంగా కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఉద్యమాలను ఉద్రుతం చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు రీలే నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు. వచ్చి మనకు 130 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అదే విధంగా జిల్లాల విభజన అయిన తర్వాత కూడా మనకు రెవెన్యూ డివిజన్ మదనపల్లి 130 కిలోమీటర్ల దాకా ఉంది. అదే విధంగా ఈ రోజు జిల్లాల విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడుతున్న రెవెన్యూ డివిజన్ పొలంనేరు తీసుకున్నా కూడా మనకు దగ్గర దగ్గర 65 నుండి 100 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకంటే మన తమిళనాడు బార్డర్లో ఉండే వ్యక్తులు కావచ్చు, గుడిపల్లి లాస్ట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ప్రయాణయాసలు అనేది కాబట్టి ఈ ఉద్యమం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకునే విధంగా ఈ రెవెన్యూ డివిజన్ సాధించే విధంగా మనందరం కలిసిమెలిసి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్లి కుప్పం రెవెన్యూ డివిజన్ సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సమన్వయంగా తెలుసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ ఉద్యమానికి విచ్చేసి చేదోడు వాదోడుగా ఉన్న వారందరికీ కూడా రామకపేట గ్రామంలో భీమ్ హోమ్ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్ఐ తౌడ సత్యనారాయణ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామంలో గత 2 సంవత్సరాల క్రిందట గల్ఫ్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన గుంటి రాజు కుటుంబానికి పటాన్చెరువు సబ్ ఇన్స్పెక్టర్ దుబ్బాక మండల పరిధిలోని చీకోడు గ్రామవాసి అయిన తౌడ సత్యనారాయణ అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యావసర సరుకులతో పాటు వారి కుటుంబానికి వెన్నంటే ఉంటూ గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన మేరకు భీమ్ హోమ్ అనే కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రిందట కరోనా దృష్ట్యా మా సొంత గ్రామానికి సేవ చెయ్యాలనే ఆలోచనతో నిత్యావసర సరుకులను అందజేసిన క్రమంలో గల్ఫ్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందారు అని, మృతదేహం కోసం ఎదురు చూపులకై చూస్తున్నారని మిత్రుల నుండి సమాచారం తెలుసుకుని వెంటనే వారికి కూడా నిత్యావసర సరుకులను అందజేద్దామని మొదలు పెట్టామన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు స్వప్న కుటుంబానికి సహాయాన్ని అందజేస్తున్నామని, ఈరోజు భీమ్ హోమ్ పూజా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి నా వేతనం నుండి నా మిత్రుల సహకారంతో కలిసి చేపడుతున్నామని తెలియజేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రామకపేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, గ్రామస్తులు చింతల పద్మ, ప్రభాకర్, వార్డు మెంబర్ గుంటి రాజు, రామకృష్ణ ప్రభు, బిట్ల భాస్కర్, గడ్డం శ్రీనివాస్ గౌడ్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూసివేత దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం పట్టణం నడిబొడ్డున గల రాబర్ట్ సన్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూసివేత దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు. ఆ పాఠశాలలో సుమారు 300 నుండి 400 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ పాఠశాలను మూసివేస్తే మా పిల్లలు ఎలా చదువుకోవాలి అని కుప్పం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ ను కలిసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయం ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ భరత్ మూసివేత విషయంపై అధికారులతో మాట్లాడి పాఠశాలను మూసివేయమని హామీ ఇవ్వటంతో పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెనుదిరిగారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన అందరికీ ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఆర్పేట స్కూల్ని తీసేసి వేరే బాయ్స్ స్కూల్ కలిపేయండి. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణము ఆర్పేట స్కూల్ని
ఎప్పుడో పురాతనంగా 1905వ సంవత్సరంలో అక్కడ ఏర్పాటు చేసినారు మా తాతగారు మా తండ్రి గారు మా పెద్దలు ప్రతి ఒక్కరు అక్కడ చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యారు మంచి టీచర్స్ అయ్యారు బ్యాంక్ మేనేజర్ అయ్యారు అట్లాంటి స్కూల్ ని ఈ రోజు ఏదో పేపర్లో వచ్చిందంట స్కూల్ తీసేస్తాము అనేది వచ్చింది చెప్పారు మేము ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు గాని అక్కడ పేరెంట్స్ గాని మేము వచ్చి ఇక్కడ టీచర్స్ ని మేము మీటింగ్ పెట్టించి పేరెంట్స్ మీటింగ్ పెట్టించి మేము అడిగాం టీచర్ ఏ సార్ ఈ స్కూల్ మీరు మార్చేస్తా ఉండాలంట ఎందుకు అని అడిగాం సార్ అడుగుతని ఏం చేశారంటే మీకు ఎక్కడ వేకెన్సీ ఉంటే ఎంఈఓ గారు మాకు లెటర్ పంపించారు మీకు వేకెన్సీ ఉండే జాగాలో మార్చుకోండి అని చెప్పి ఎంఈఓ గారు చెప్పారంట మేము అందుకోసం ఎంఈఓ గారిని పిలిపించాం ఎంఈఓ గారు సార్ గారిని పిలిపిస్తే పిలిపించి సార్ ఎందుకు ఎందువల్ల మార్చేస్తున్నారు ఇది పురాతన స్కూల్ కదా ప్రతి ఒక్కరికి చదువుకునే స్కూల్ మాకు నడివట్టన ఉండే స్కూల్ మీరు ఎందుకు ఇచ్చేశారు మీకు ఎవరు చెప్పారు మీకు ఏమైనా ఆర్డర్స్ కాపీ ఉందని అడిగాం ఆయన వండుకొని అట్లా కాకుండా ఇది రోడ్డు పైన ఉంది స్కూల్ రోడ్డు పైన ఉంది స్కూల్ రోడ్లో ఉంది కాబట్టి మేము తీసేస్తాము అయినా మనం అడిగే సమాధానం కాకుండా రోడ్డు పైన ఉంది అంటే ఇక్కడ కుప్పంలో ఆర్పేట స్కూల్ ఉంది రెండవది బాయ్స్ హై స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది ప్రతి ఒక్క ఎంఎఫ్సీ కాలేజీ ఉంది ఇదంతా ఉంది అదంతా తీయింది ఈ స్కూల్ తీస్తామంటే ఏదైనా సమంజసంగా ఉందా ఇక్కడ ఏమంటే అక్కడ బీద ఆఫీస్గా అంతా ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ మనకు ప్రతిదానికి చిన్న చిన్న పిల్లలు బీదోళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరు అక్కడ స్కూల్ చదువుతా ఉన్నారు 450 మంది స్ట్రెంత్ ఉంది స్ట్రెంత్ ఎంత ఉంటే మనం స్కూల్ తీయచ్చు స్కూల్ ఎందుకు తీస్తారు మేము అడగడం అదే ఆయన ఏమంటే నిర్వాహక ఆయన సమాధానము సరిలేని సమాధానం చెప్తున్నారు దానికి నిరసనగా మేము తెలియచేయాలా కలెక్టర్కి కానీ వీళ్ళకి కానీ దీని ద్వారా తెలియజేయాలా పై ఆఫీసర్లకు మనం తెలియజేయాలని మేము నిరసన తెలియజేయాలని వచ్చాము ఈ స్కూల్ ఇక్కడే ఉంటే ప్రాణమైన పోకూడదా ఇది అని తుర్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్కోవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి జాంగీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్కోవద్దని తుర్కపల్లి నిర్వాసితుల సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుంటే మరో మల్లన్న సాగర్ పోరాటాన్ని ప్రభుత్వం చూడవలసి వస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుర్కపల్లిలో భూములను కోల్పోతున్న రైతులతో మండల కేంద్రంలో భూ నిర్వాసితుల సదస్సు పోతరాజు జాంగీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ జాంగీర్ మాట్లాడుతూ, తుర్కపల్లి మండల కేంద్రంలో తాతల కాలం నుండి 72 సర్వే నంబర్లో రైతులు భూముల పట్టాలు పొంది సాగు చేసుకుంటున్నారని అన్నారు. ఈ భూములపై ఆధారపడి 250 కుటుంబాలు ఉన్నాయని తెలియజేశారు. సంక్రాంతి పండగ ముందు రోజు పేపర్లో ప్రభుత్వం దొంగచాటుగా ప్రకటన ఇచ్చి నవంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ప్రకటనలో పేర్కొని జనవరిలో పేపర్ ప్రకటన ఇవ్వడంలోనే ప్రభుత్వ కుట్ర ప్రజలకు అర్థమవుతోందని తెలియజేశారు. ప్రభుత్వం పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంటే 100 ఎకరాల కొనుగోలు చేసుకున్న పెద్దల భూములను వదిలివేసి పేదల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు. పేదల భూములు లాక్కుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకునేది లేదు అని, ఎంతటి పోరాటానికైనా వెనకడుగు వేసేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేపు కలుస్తాం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏందో చూద్దాం. కానీ దీని మీద దశల వారీగా కొన్ని కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు వంట వార్పు చేసి వీలైతే ఆయన 2 రోజులు వండుకొని మేము మొన్న వండుకున్నాం రాత్రి
కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే వంట వండుకొని ఆనే టెంట్ కింద పడుకున్నాం మొత్తం చర్చ అయిపోయింది మరి ఎట్టొస్తుందండి గవర్నమెంటే భూమి గుంజుకుంటున్నప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడాలా వద్దా ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు మనకు అందుకే అది కావాలంటే పోరాటం చేయాలి పోరాటం లేకుంటే ఏ సమస్య పరిష్కారం కాదు ఉదయం వస్తే ఈ ప్రాంతాలకు ఉద్యోగాలు వస్తాయి కదా ఇంకేదైనా అవకాశం ఉంటది కదా అని చెప్పని ప్రజాప్రతినిధులకు ఒక పానం గుంస్తుంది ఏ పోతమే ఇలా భూములు పోతమే అంటే డబల్ గేమ్ అందుకే నిజాయితీగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ఇగో వీళ్ళంతా నా ప్రజలు అట్టడుగు వర్గాల వాళ్ళు పేదవాళ్ళు ఈ ప్రజల చేతుల నుంచి భూమి గాక ఒక్కసారి పోతే మళ్ళీ వాళ్ళు భూములు కొనడం సాధ్యం కాదు కాబట్టి పేదలకు అండగానే నిలబడతా అని చెప్పిన ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ అది వదిలేశారు వదిలేసి మీకు సలహాలు ఇస్తున్నారు మీరు ఆడియో కార్డు పోరి కలెక్టర్ కార్డు పోరి ఆడి పోరి ఈడి పోరి ఈ ఉచిత సలహాలు ఎందుకండి రండి మీరు కూడా మాయమట్టు రండి రేపు మేము ఆడి ఆఫీస్ ముట్టడేస్తాం తాళం పెడతాం ఆడి ఆఫీస్ కూడా రావాలి ఎమ్మెల్యే గారు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అందరు రావాలి అట్లా రండి వస్తే నిజంగా మీరు మా పక్షాన్ని నిలబడి పోరాడుతున్నట్టు లెక్క ఇది రాకుండా మీకు సలహాలు ఇచ్చి పంపడం వల్ల ఏం ఉపయోగం అండి అందుకే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పెద్దలందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ప్రజలకు 108 ఎకరాల భూమి ఈ పేదల చేతుల నుంచి ప్రభుత్వం లాక్కోడానికి చూస్తున్నది మరి భూములు ఎవరిచ్చారు ప్రభుత్వం ఇచ్చింది కదా లావని పట్ట భూములు ప్రభుత్వం ఇచ్చినట్టు భూములు మళ్ళీ ప్రభుత్వం లాక్కోవడం ఏమిటి అవును అప్పుడు నీకు సాధ్యం కాలేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు దున్నడానికి ఇబ్బంది అయింది లేకుంటే దాన్ని సేద్యం చేయడానికి ఇబ్బంది అయింది నీ భవిష్యత్తు తరాలు నీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎట్ట బతకాలి నా పిల్లలకు గ్యారెంటీ ఏమిటి మా అయ్య నా భూమి ఇచ్చిండు నేను నా పిల్లలకి ఇవ్వాలని యుద్ధా అంటే ఈ భూమిని కాపాడుకోవాలి కదా రేపు కొడుకేమంటాడు ఏం చేసినావు అయ్యా నువ్వు ఉన్న భూమి మీద పోగొడుతీవి అంటాడా అనడా అందుకే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తమ చిత్తశుద్ధులు నిరూపించుకోవాలంటే ఈ భూ నిర్వాసితులకు మద్దతుగా నిలబడాలి. చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885512 9100885. తిరిగి బుల్లెటిన్ కి స్వాగతం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నాచారం పబ్లిక్ స్కూల్లో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిపిఎస్ చైర్మన్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలలో 1గా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో ధోని క్రికెట్ అకాడమీతో కలిసి పనిచేయడం శుభ పరిణామమన్నారు మంత్రి. గొప్ప కోచ్లతో ఈ అకాడమీ ఏర్పాటయ్యిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధోని స్ఫూర్తితో పెద్ద ఆటగాళ్లు కావాలన్నారు. ప్రపంచంలో ఏ రంగంలోనైనా తెలంగాణ విద్యార్థులు 1గా ఉండాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఆచార్య మన పెద్దల గౌరవ మన కొమరయ్య సార్ గారు, అదే మాదిరిగా అకాడమీ తోటి ధోని అకాడమీ క్యాప్టెన్ ధోనికే క్యాప్టెన్ నాయర్ గారు, అదే మాదిరిగా మా మొత్తం దీనికంతా ఆర్గనైజింగ్ చేసిన గౌరవనీయుల మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అదే మాదిరిగా ముఖ్య
ముఖ్యాతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. తెలంగాణ అంటే హైదరాబాద్ కూడా చేసింది అయితే ఇండియానే చేసిందే తెలంగాణ అనేకమాద్ నంబర్ వన్ సిటీ హైదరాబాద్. మండల పరిధిలో అక్రమంగా ఆక్రమించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు చట్టపరంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలోని అక్రమంగా ఆక్రమించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తహసీల్దార్ భిక్షపతి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖాళీ చేయించారు. అనంతరం తహసీల్దార్ భిక్షపతి మాట్లాడుతూ ప్రభుత్వం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీకు కేటాయించిన రూములోకి పోవాలే తప్ప ఈ రకంగా అక్రమంగా పోతే మీ మీద చట్టపరంగా కేసులు పెడతామని సర్ది చెప్పారు. గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తేల్చి చెప్పడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులు ఖాళీ చేసి తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు. 25 పడక గదుల ఇళ్ళు నిర్మించబడి ఉన్నవి గత 4 సంవత్సరాలుగా పంపిణీ చేయకుండా ఉన్న వాటిని పంపిణీ చేయడం కోసం గతంలో కూడా మనం లబ్ధిదారుల జాబితా 58 శాంక్షన్ ఉంటే 58 చేయడం జరిగింది. కానీ ఈలోగా నిన్నటి రోజు కొందరు ఈ ఇళ్లను ఆక్రమించినట్టు తెలియగానే మేము హుటాహుటిన ఎస్ఐ గారు మేము వచ్చి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా అంటే మీరు స్ట్రెస్ పాస్ చేసిన కింద కేసు పెట్టాల్సి వస్తుంది, మేము బాగుండదు, మేము లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మంగళవారం దీని విషయంలో గ్రామ సభ కూడా పెడుతున్నాం లబ్ధిదారుల ఎంపికకు. అందుకని అందరు సమ్మతించి కూడా ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా అధైర్యపడద్దు, కరెక్ట్ లేని వాళ్ళకే ఇద్దాము. మీరు కూడా అందరు కూడా గ్రామ సభలో సహకరించాలి. వీళ్ళ గురించి చెప్తే ఏమవుతుందో, చెప్పకుంటే ఏమవుతుందని కాదు, కరెక్ట్ బీద వాళ్ళ పేర్లు చెప్పాలని ప్రజలను కూడా నేను ఈ ఊరు గ్రామ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. హార్స్ రేసులపై ఆన్లైన్లో 365 యాప్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. వీటి వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. హార్స్ రేసులపై ఆన్లైన్లో 365 యాప్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసి మొత్తం 5 ముఠా సభ్యులను అరెస్టు చేసినట్టు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. వీరిలో 2 నిర్వాహకులు తిరుమల్ రెడ్డి, అదూరి జోసఫ్ రెడ్డిలుగా పేర్కొన్నారు. 42 లక్షల రూపాయల నగదు, 2 ల్యాప్టాప్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 43 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగి బుక్క మాధవరెడ్డి, బోయిన్పల్లికి చెందిన ప్రతాప్ రెడ్డి పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మాధవరెడ్డి, బోయిన్పల్లికి చెందిన ప్రతాప్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఆన్లైన్లోని బెట్టింగ్ 365 యాప్ను ఉపయోగించి బెట్టింగ్కు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వాట్సాప్ గ్రూప్ పేరు ట్రూ స్టార్స్ అర్సీ లెజెండ్. గుర్రాల రేసులో నష్టం వచ్చిందని జ్యోతిరెడ్డి ఆన్లైన్ ద్వారా బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
డోన్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు విద్యుత్ యాజమాన్యానికి రాష్ట్ర జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ సంబంధిత వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు విద్యుత్ యాజమాన్యానికి రాష్ట్ర యువజన కార్యదర్శికి లేఖనిచ్చిన రాష్ట్ర జేఏసీ నాయకులు పట్టణంలో గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహాలకు విద్యుత్ ఉద్యోగులు డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డిఈఈ ఎల్లప్ప, జేఏసీ సెక్రటరీ రాఘవులు, డివిజనల్ ప్రెసిడెంట్ రాజేష్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమంజసమైన సమస్యల పరిష్కారం పట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి మరియు ఉద్యోగుల వ్యతిరేక విధానాలతో ఉద్యోగులలో అభద్రతా భావం నెలకొంటుంది. గతంలో మీరు విద్యుత్ ఉద్యోగులకు పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చిన నిర్దిష్టమైన హామీలను విద్యుత్ సంస్థలు అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్థలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమంజసమైన సమస్యల పరిష్కారంలో తమరు జోక్యం చేసుకుని పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాసా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంతో ఉందని తమకు విన్నవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ రాజేష్, డిఈఈ ఎల్లప్ప, జేఏసీ సెక్రటరీ రాఘవులు, సంజీవరెడ్డి, నాగేశ్వర రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. అన్ని విద్యుత్ సంస్థలు కూడా ప్రైవేట్ వైపు తొలగిస్తాయి కాబట్టి అది మానుకోవాలని, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అమెండ్మెంట్ చేయొద్దని చెప్పేసి ఈ సమస్య ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా మేము కోరుతున్నాము. ప్రజెంట్కి ఏమైతే సమావేశాలు లేవు కాబట్టి లేదు కాబట్టి అస్సలు ఆ చట్టం ఏమైనా అమెండ్మెంట్నే చేయొద్దు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ అనేది ఉండాలనే ఉద్దేశంతో గట్టిగా మేము కోరుతున్నాము. దీంతో పాటు కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అనేటివి కొన్ని ఈ మధ్య ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక రెగ్యులేషన్ ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నారంటే ఆ ఎంప్లాయీకి చేరేటప్పుడు ఒక రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆయన రిక్రూట్ చేసుకుంటారు. ఆయన సర్వీస్ మొత్తం కూడా ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యనే ఇంకొక రెగ్యులేషన్ తీసుకొచ్చారు. 1/2/1999 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరూ కూడా కొత్త రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. పాత వాళ్ళకి మాత్రం ఏపీఎస్సీ రెగ్యులేషన్స్ వర్తిస్తాయని చెప్పేసి విభజించి పాలించే విధానాన్ని ఎంప్లాయీస్ ముందు మేనేజ్మెంట్ ముందు పెట్టాయి. అది మంచిది కాదు. ఒక ఆర్గనైజేషన్లో ఒక రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడే ప్రతి అన్నిటి కూడా మనం వన్ నేషన్ వన్ వరల్డ్ వన్ నేషన్ వన్ వన్ నేషన్ అనే పదంతో ముందుకు పోతున్న క్రమంలో ఈ మధ్యకాలంలో 2 రెగ్యులేషన్స్ పెట్టేసి ఒకే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ని విభజించి పాలించే పద్ధతి మంచిది కాదని మేనేజ్మెంట్లకు ఎన్నోసార్లు విజయం జరిగింది. కాబట్టి ఏవైతే ఈ మధ్య విజయవాడ పరిధిలో కానీ తిరుపతి పరిధిలో కానీ హెడ్ క్వార్టర్ పరిధిలో వాళ్ళు చేసిన రెగ్యులేషన్స్ అన్ని కూడా మన అప్రూవ్ చేసిన రెగ్యులేషన్స్ పక్కన పెట్టాలని, ఒకే రెగ్యులేషన్ ద్వారా ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని అది కూడా ఒక డిమాండ్ ఉంది. ఇట్లా రకరకాలుగా సమస్యలు తెచ్చుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ మైండ్ డిమాండ్స్ మరి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్కి చాలాసార్లు వినియోగించడం జరిగింది. ముఖ్యంగా 1/2/1999 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్కి అదే మనం రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు అంటున్నారు. అదే మేము అదే ఈపీఎఫ్ జీపీఎఫ్ అంటున్నాము. అంటే ప్రావిడెంట్ ఫండ్ నుంచి జీపీఎఫ్కి వెళ్ళాలనే ఒక డిమాండ్ కూడా ముందు పెట్టడం జరిగింది. అలాంటి ఈ సమస్యలు అన్నిటి కూడా స్పందించి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్లు కూడా ముందుపడి చేస్తే మేము కూడా ప్రశాంతంగా పనిచేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా మేనేజ్మెంట్స్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే కోరుతున్నాము, మేము ఏవైతే మీకు డిమాండ్స్ ఇచ్చామో, ఏవైతే సమస్యలు నిందించామో అవి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని ఈ మీడియా ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాష్ట్ర విద్యుత్ జేఏసీ విద్యుత్ సంస్థలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల గురించి రాష్ట్రంలో ఉన్న మానవులందరూ కూడా మా యొక్క డిమాండ్స్ గురించి, మా యొక్క సమస్యల గురించి వినతి పత్రం సమర్పించాలంటే టౌన్లోనే కాకుండా రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు విద్యుత్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో
మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ మహనీయులందరూ కూడా మా యొక్క విన్నతి పత్రాన్ని ఈరోజు మా మేనేజ్మెంట్ అయితేనే ప్రభుత్వమైతేనే ఒకటే గమనించాలా, విద్యుత్ సంస్థలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయస్ కాంట్రాక్ట్ ఎంప్లాయస్ అనేవి ఉద్యోగులు అయితేనేవి మన యొక్క విధులను 24 గంటలు కూడా నిర్వర్తిస్తూ రాత్రిగా పగలనక పబ్లిక్కి అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా తమ సొంత సమస్యగా భావించి విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల సప్లై అందుబాటులో ఉంచి ఉంచడానికి ప్రతి కార్మికుడు, ప్రతి విద్యుత్ ఉద్యోగి, ప్రతి అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా మేము గత 6 నెలల నుంచి కూడా విద్యుత్ సంస్థలో పేరుకుపోయిన ఎన్నో సమస్యల గురించి మా మేనేజ్మెంట్కి అయితేనేమి, ప్రభుత్వానికి అయితేనేమి, మీడియా ద్వారా, మా యొక్క విలుపత్రం ద్వారా సమర్పిస్తున్నా కానీ ఇంతవరకు కూడా మేనేజ్మెంట్కి కూడా ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడం చాలా విచారణ. ఇప్పటికైనా కూడా కాన్సెప్ట్ కాన్సెప్ట్ యాక్చువల్గా మా డిమాండ్ల గురించి చెప్పాలంటే ఎప్పటి నుంచో అవసరం ఎంప్లాయీస్ యొక్క ఈడ బత్తాలు అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయస్ ఎంప్లాయీస్ అయితే 1/9/2019 తర్వాత జాయిన్ అయిన రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈపీఎఫ్ జీపీ ఉంటే పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, తర్వాత పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వము చేస్తూ ఉంటుంది కానీ చేయలేకపోవడం. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే యాసంగిలో వరి పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాబోయే యాసంగి పంటలో వరి పంట సాగు కష్టమవుతుందని, రైతులకు మేలు చేసే విధంగా ఎటువంటి ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు అనే సదుద్దేశంతో చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఆర్కే భరత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబో వేసవి కాలంలో రైతులు తక్కువ నీటి సౌకర్యంతో ఉద్యానవన పంటలు మరియు పూల తోటలు పండించేందుకు రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075 1751 మరియు